పెనుకొండలో లోకేష్ మాట్లాడుతున్నారు ఇప్పుడు అలా చూద్దాం సో గంజా ఇది వెరీ సీరియస్ ఇష్యూ మీరు చెప్పారు కనుక అది కొంచెం నాకు పర్సనల్గా తీసుకుంటున్నా ఎందుకంటే ఆ తల్లి చెప్పినప్పుడు నిజంగా భయం వేసింది ఇదే కానీ మా అబ్బాయి అవుతే ఏం చేసేవాడు అని అనుకున్నాను మనసులో అదే అనిపించింది చిన్న చిన్న పిల్లలు అలవాటు చేస్తున్నారు గంజా స్కూల్లో అమ్ముతున్నారు నాకు బాధేనంటే తిరుపతి ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థులు అక్కడ గంజాయి సేవిస్తాను నేను ఎస్పీ ఎంత అహంకారంగా లోకేష్ చెప్పింది తప్పంటాడు నేను ఎస్పీ గారు నేనేం తిట్ల ఎస్పీ గారు ఇట్లా సమస్య ఉంది మీరు స్పందించండి అని అన్నా నేనేమైనా తిట్లా ఎస్పీ గారు నాకేముంటుంది ఎంత యుద్ధం కానీ చూడండి వాళ్ళు అసలు చూడట్లా ఎందుకంటే వై చంద్రగిరిలో అయితే వైకాపా నాయకులు ప్రమేయంతో అమ్ముతున్నారు వాళ్ళే అమ్ముతున్నారు ఆ షాప్ నేను దాటా నాకు తెలియదు అది దాటిందో ఆమె చెప్పింది ఒక టీ షాప్ ఉంది అక్కడనే అమ్ముతున్నారు వైకాపరా సో గంజాయి యుద్ధం ప్రకటించాలి మీరు చెప్పిన దానిపైన గుడ్ విల్ ది ఏదైతే చెప్పారో దీన్ని సీరియస్గా తీసుకుంటాం దీన్ని ఎట్లా పరిష్కరించాలో విల్ డిస్కస్ ఇట్ మీరు అన్నట్టు ఎస్ బడుగు బలహీన వర్గాలను ఆదుకోవాలి కానీ మరీ వ్యత్యాసం ఉంటే ఎవరు వ్యాపారం చేయలేం ఒక లెవెల్కి వచ్చేస్తే వన్ టైం వేరు కానీ నెల నెల కట్టాలంటే అది వర్కౌట్ అవుద్దు ఎవరికి వర్కౌట్ అవుతుంది అది ఎట్ట చేయాలో అది విల్ డిస్కస్ తోపుడు బండ్లపై నాకు చిన్న అభిప్రాయం ఉంది హైదరాబాద్లో ఈ ఈరోజు కూడా తోపుడు బండ్లు ఉంటాయండి బంజారా హిల్స్లో కూడా తోపుడు బండ్లు ఉంటాయి అదొక ప్యారలల్ సిస్టమ్ మా మంగళగిరిలో నేను ఇప్పటికీ కనీసం ఒక ఐదు వందల తోపుడు బండ్లు ఇచ్చి ఉంటా పెండింగ్ రిక్వెస్ట్ ఇంకో వెయ్యి ఉన్నాయి అంటే అది ఒక ప్యారలల్ ఎకానమీ అంటే అది ఎవరైనా వ్యాపారంకి రావాలంటే కొంచెం ఈజీగా రావచ్చు సో తోపుడు బండ్లు అనేది అదొక ప్యారల్ తోపుడు బండ్లు ఇస్త్రీ బండి టిఫిన్ బండి ఇది ఏంటంటే ఇది మనకి అనివార్యం ఉంటాయి ఈరోజు హైదరాబాద్లో ఎక్కడ చూసినా ఎక్సెప్ట్ గచ్చిబౌలి ఐటీ హబ్ తప్ప జూబ్లీస్ నుంచి కృష్ణానగర్ వెళ్ళిన కూకట్పల్లికి వెళ్ళినా ఎన్ని ఉంటాయి సో అది పారలల్ అది ఎక్కడికి పోదని నేను బలంగా నమ్ముతాను ఇన్ఫెక్ట్ వాళ్ళు ఆదుకోవాలని నమ్మే వ్యక్తిని నేను అదే నేను చెప్తున్నా అంటే తోపుడు బండ్ల గురించి మీరు అనాలిజీ తీసుకొచ్చినప్పుడు ఇన్ఫ్యాక్ట్ ప్రభుత్వాలు వాళ్ళని ఆదుకోవాలి ఎందుకంటే వాళ్ళు కూడా చిరు వ్యాపారస్తులే వాళ్ళు కూడా యాక్చువల్ ఒక మాట చెప్పాలంటే వాళ్ళు కూడా చిరు వ్యాపారస్తులు ఇంతకీ వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది ఎందుకంటే రోజు బండి వడ్డీకి వేస్తారు ఆ రోజుకి అది కట్టేయాలి ఏ రోజు ఆ రోజు కడితే కానీ వాళ్ళ జీవితం కూడా సాగదు అది నాకు ఐడియా ఉంది అది తెలుసు మా మంగళగిరిలో కూడా జరుగుతుంది అది సో నాకు ఇది ఆ సబ్జెక్ట్ ఫుల్గా నాకు ఐడియా ఉంది ఎందుకంటే మంగళగిరిలో నేను చూసా కనుక వాళ్ళని అన్ని రకాలుగా మేము ఆదుకుంటున్నాం కనుక అది పెద్ద ఎత్తున మేము టేకప్ చేస్తాం వాళ్ళు డిస్కస్ అటవల్స్ అన్నా ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసిన వ్యాపారస్తులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు ఎందుకంటే చాలా మంచి సలహాలు ఇచ్చారు జనరల్గా మీటింగ్లో నేను ఎక్కువ మాట్లాడేది ఉంటుంది తక్కువ రాసుకునేది ఉంటుంది కానీ ఈరోజు మీరు చాలా మంచి ఐడియాస్ ఇచ్చారు ఇవన్నీ మేము తూచా తప్పకుండా అమలు చేస్తాం ఈరోజు నేను ఇచ్చిన ప్రతి హామీకి తెలుగుదేశం పార్టీ లోకేష్ కట్టుబడి ఉంటుందని సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ మా లక్ష్యం ఒకటే సమాజంలో వ్యాపారస్తులు కూడా భాగస్వామ్యమే మిమ్మల్ని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నాయి వ్యాపారస్తులు అంటే అదాని అంబానీ బిర్లా టాటా కాదండి చిన్న చిన్న షాపులు చిన్న చిన్న షాపులు నడిపించే వాళ్ళు కూడా వ్యాపారస్తులు వస్తారు ఎఫ్ఎంసీజీ డీలర్ వెరీ ఇంపార్టెంట్ పెట్రోల్ డీజిల్ బంకులు కీలకమైన పాత్ర వహిస్తారు సో చిన్న వ్యాపారస్తులంతా మనకు గుర్తొచ్చేది పెద్ద పెద్ద కంపెనీలు అది కాదు మీరందరే ఎవరైతే చిన్న డీలర్ అవ్వచ్చు పెట్రోల్ బంక్ అవ్వచ్చు లేదంటే వెనకాల సిమెంట్ ఇవన్నీ అమ్మేవాలో ఉండొచ్చు మీరు అన్లోడింగ్ లోడింగ్కే పది మందికి ఉపాధి కల్పిస్తారు సో అట్లా లక్షలాది మందికి ఉపాధి కల్పించేది చిరు వ్యాపారస్తులు మీరు సో మీ చేత ఇంకా పెట్టుబడి పెట్టించాలా ఒక షాప్ ఉన్నోడు రెండు షాప్ ఎట్లా ఓపెన్ చేయాలి ఆలోచించాలా ఒక లాజ్ ఉన్నోడు ఇంకో రెండో లాజ్ ఎట్లా ఓపెన్ చేయాలి